హాయ్ అండి, అందరికీ నమస్కారం. లక్ష్మీ కటాక్షం కలగాలి, లక్ష్మీ సిద్ధి కలగాలి అంటే చిన్న చిన్న పరిహారాలను కనుక మనం పాటిస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని మనం ఖచ్చితంగా పొందగలుగుతాం. ఆ పరిహారాల్లో కొన్నింటిని ఇక్కడ మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఖచ్చితంగా ఉదయం స్నానం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో అంటే సూర్యోదయానికి ముందుగా మనం స్నానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం పొందవచ్చు. స్నానం ఆచరించిన తర్వాత ఆరవేసిన పట్టు వస్త్రాలను ధరించి దేవుని గదిలో తెల్ల నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. ఏ ఇంట్లో అయితే దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తన యొక్క స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. మనం కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు ఆ బట్టలకి ఖచ్చితంగా పసుపు పెట్టుకొని ధరించాలి. ధరించడానికి ముందు ఒక కాయిన్ని ఆ షర్టు జేబులో కానీ ప్యాంటు జేబులో కానీ వేసిన తర్వాత ఆ బట్టలను ధరించాలి. రోజు బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకునేటప్పుడు ముందుగా కుడికాలకి ఆ చెప్పును కానీ బూటును కానీ ధరించి తర్వాత ఎడమకాలకు సంబంధించిన బూటును కానీ చెప్పు కానీ ధరించాలి. ఇంట్లో ఎప్పుడూ కూడా చెడువాసనలు రాకుండా సాంబ్రాణి ధూపం లేదా సుగంధ ధూపం వేయండి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లే. ఒక చిన్న వెండి పాత్ర కానీ రాగి పాత్ర కానీ తీసుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసి బీరువాలోని లాకర్లో పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాకుండా వృద్ధి చేస్తుంది. వట్టివేలు తీసుకొని ఇంటి ముందు గుమ్మానికి కొన్ని, ఇంటి వెనుక గుమ్మానికి కొన్ని కట్టండి. నరఘోషం ఉన్నవారు కుడిచేతి బొటన వేలకి ఒక వినాయకుడి బొమ్మకి సంబంధించిన వంటి ఉంగరం కానీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉంగరం కానీ ధరించండి. మగవారు అందరూ కూడా ఎరుపు రంగు మొలతాడు కట్టుకుంటే దృష్టి దోషాలు తగ్గుతాయి. భోజనం చేసేప్పుడు ఎప్పుడూ కూడా ఎడమ చేత్తో కంచం పట్టుకొని భోజనం చేయరాదు. నాగసింధూరాన్ని ధరించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.